మంచి మూడ్ లో ఉన్నాడంటే మీకు అర్థమైపోయింది. ట్యూస్డే సునామి వెల్కమ్ చేయడానికి వచ్చిన ఐటమ్ బాయ్ రవికి థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక ఇస్ ఎలాంటి వాటి కోసం మనం పోటీ పడతాం. మన క్లాస్ లో లాస్ట్ బెంచ్ కోసం పోటీ పడతాం. నేనైతే ఎంత ఫైటింగ్ చేసేదాన్ని లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను. నువ్వెందుకు కూర్చుంటా లాస్ట్ బెంచ్ లా? హైట్ పై హైట్ ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ మనలాంటి హైట్ గా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ ఆన్సర్ రికార్డింగ్ డాన్స్ టైమ్ లో ఆ ప్లేస్ కోసం. నేను చేస్తుంటే సడన్ గా అన్ని చూసిన మధుని ఇట్లా నయాగరా ఫాల్స్. హాయ్ శ్రీముఖి, ఐ లవ్ యూ. అది నేను చెప్పాలి, మా డాడీ చెప్పమని చెప్పింది. డాడీ పేరు కృష్ణ. కృష్ణ అంకుల్, ఐ లవ్ యూ సో మచ్. అంకుల్ అంటే మా డాడీ ఫీల్ అవుతాడు, ఐ లవ్ యూ కృష్ణ అని చెప్పి. కృష్ణ అంకుల్ థ్యాంక్స్ మిస్టర్ కృష్ణ, ఐ రియలీ లవ్ యూ. మిస్టర్ అంటే కృష్ణ. ఓయ్ కృష్ణ, ఐ లవ్ యూ. ఏం తండ్రి కొడుకులు రా, చెప్పు. సన్నీ లియోన్ సినిమా ఇస్తుందా అంటే దాంట్లో యాక్టింగ్ హీరో కోసం. సన్నీ లియోన్ మీ డాడీ మూడో సెటప్. నెక్స్ట్ శ్రీముఖి గ్యాలరీలో జాయిన్ కావడానికి పోటీ పడతాం. నువ్వు ఏ డాక్టర్ గారు పోతున్నావు మరి? రవి రవి, నేను అస్సలు ఆలోచించా. శ్రీముఖి కోసం ఓకే. నిన్ను నేను జాయిన్ చేసుకోవాలంటే ఒకటే ఒక టెస్ట్, స్టేజ్ మీదకి వచ్చి ఒకసారి రాములమ్మ సరిగ్గా చేసినావు అనుకో నేను జాయిన్ చేసుకో. రాములమ్మ కాదు, రాములమ్మ ఎవరైనా చేస్తారు, కానీ లేడీ లాగా నేను స్టార్టింగ్ ఇంట్రో ఇచ్చినట్టు అట్లా ఒక ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయమను. వచ్చింది సో నీ పక్కన ఒక ప్రాపర్టీ కావాలి మా అన్నయ్య. దా ఒకసారి చూడు అమ్మాయి లాగా. అరే
వింటావా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్? పాపం రా, నా గ్యారేజ్ లో జాయిన్ అయితే అన్నట్టు అట్లే అన్నయ్య అయిపోయిందా? లేదు చెల్లమ్మా ఎండిపోతుంది అంటాడు. అన్నయ్య మా అన్నయ్య ముఖంలో అలసట, ఆడి ముఖంలో ఆనందం, ఏమైందిరా? రెడీ నెక్స్ట్. నేను దేనికోసం పోటీ పడతానంటే మందు బాటిల్ లక్కీ డ్రాప్స్ కో. ఎక్స్క్యూజ్ మీ, మేమిద్దరం ఎంత డెడికేటెడ్ అంటే ఇద్దరికి జలుబు చేసినప్పుడు ఆ మందు కోసం మేము చుక్కలు చుక్కలు ఏర్కుంటున్నాము. అదే దగ్గు మందు. వేలం పాట అప్పుడు రవి అనబడే ఈ వ్యక్తిని నేను అమ్మేస్తున్నాను. ముందు నేను పలికే పలుకు రవి అందానికి అభినయానికి యాంకరింగ్ కి ఒక్క రూపాయి. దయచేసి ఇంకొకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా చెప్పిస్తున్నాము. రవిని కొనుక్కోవాలంటే లిమిట్ బేసిక్ పాత నోట్లతో కొనుక్కోవాలి. నెక్స్ట్ ఆన్సర్. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. ఐ లైక్ యువర్ యాక్టింగ్. మేము ఎప్పుడు చేశారు యాక్టింగ్? యాంకరింగ్. యాంకరింగ్ శ్రీముఖి యాక్టింగ్. గుళ్ళు ప్రసాదం కోసం పోటీ పడుతుంది. ఇది ఎప్పుడు చేసింది యాక్టింగ్ అట్లా గుళ్ళో? చూద్దాం. ముగ్గురు రండి, నేను గుడిలో పూజారిని, పులిహోర కోసం మీరు ముగ్గురు ఎట్లా కొట్టుకుందట్రా? ఆడమరల్ని పిచ్చోళ్ళని చేయడానికి చూస్తుంటే మీరు అవ్వడానికి రెడీ. యాక్టింగ్ అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలి. బేసిక్ గా కమలాస్ ను, సూర్య, విక్రమ్, ఎన్వి ప్రసాద్ ఇలాంటి గొప్ప. రెడీ అమ్మా, దేవుడు దండం పెట్టుకోండి. రండి 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 రై. ఫస్ట్ అమ్మాయిలమ్మా. ఫస్ట్ అమ్మాయి అన్న రమ్మరు. వాడికి నా అపోలికలు వచ్చాయి, అందుకే ఇలా ఉంటాడు. ఏమో అటు కాకుండా ఫస్ట్ అమ్మాయిలకు ఇస్తాను అన్న. ఎవరు రారా తమ్ముడు? మనం ఇద్దరం కలిసి తీసుకుందాం. పల్లి పల్లి రాలేదు. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా పెట్టారా మీరు? అక్క అట్లనే బిస్కెట్ వేసాక ప్రసాదం తీసుకుందాం. పూజారి గారికి ఇప్పటి వరకు చూడండి చెమటలు పడుతుంది. ఇప్పుడే నేను చెమటల వరకు ఇట్లా కలిపినరా? నేను ఆయన లైన్ లో పెడతా, మీరు తీసుకుని వెళ్ళండి. సరే లైన్ లో పూజారి గారు, నాకు నిజంగానే దేవుడు కనిపిస్తున్నాడు చూడండి. నాకు కూడా కనిపిస్తాడు. లైన్ లో పెడతాను ఒక చెల్లమ్మ, లైన్ లో పెట్టి మీరు కిలో ఉన్నాం. ఏం చేద్దాం వీడిని? ముగ్గురు పిచ్చప్పులు ఇంకో పిచ్చప్పుడు దగ్గరికి వచ్చిర్రా. ప్రసాదం ఆ పీకుడు నేనే అనుకుని తింటుంటే మీరు నా దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసెస్ తీసే చూడలేకపోతాను. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ శ్రావ్య. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. నా తినచ్చు కదా నా. ఆమె కూడా నువ్వు తింటున్నట్టు ఆ నవ్వేంద్రా. నా తినచ్చు కదా నా. వై డోంట్ యూ ఈట్? నువ్వు పెట్టట్లేదు కదా. నేను నీ పెడతానని ఆసుపత్రి ఉన్నావు అనుకో, ఇంకా నీకు డాక్టర్ వచ్చి సెలైన్ పెడతాడు. ఫ్యామిలీ విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తాం? ఆన్సర్ చెప్పు. నేను నా ఫ్రెండ్ ఎవరైతే ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తామా అని పోటీ పడుతున్నాను. ఒక 1 మినిట్ టైం ఇస్తాము. ఆ 1 మినిట్ లో నీకు ఎంత మంది అబ్బాయిల పేర్లు తెలుసో ఫట్ 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 చెప్పాలి. ఒకవేళ నిజంగానే నీ దాంట్లో స్పీడ్ ఉంటే నీకు ఒక కప్ ఇస్తాం. పేర్లే, ఓన్లీ నేమ్స్. రెడీ? రవి 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 అంటే నిమిషంలో ఎన్నిసార్లు రవి అన్నందుకు కప్పియ కూసో. నెక్స్ట్. సెకండ్ పంచపడక టాపిక్. నిజంగా నమ్మలేకపోతున్నానే అని ఎప్పుడు అని అనిపిస్తుంది? హాయ్ అన్న. బాహుబలి కాదు, ఒక్కసారి ఇట్లాగా నా తొడ సైజ్ అది చెప్ప ఆన్సర్.
నా గర్ల్ ఫ్రెండ్ ని వేరే వాడితో ఫిల్మ్ సినిమా హాల్లో చూసినప్పుడు షాక్ అవుతాం, నమ్మలేకపోతాం. మరి నిన్ను పట్టుకుందా టెడ్డి బేర్ పట్టుకుందా అర్థం కాదు. నెక్స్ట్, దున్నపోతు పాలిస్తున్నప్పుడు నువ్వెప్పుడు ఇచ్చినావు రా పాలు? ఎవడిచ్చిండు? తీసుకురావాలని తీసుకురా. ఇప్పుడు దున్నపోతు పాలు పెడుతున్నాడు బాబు, పాలు పెట్టుకో. పొద్దున ఇది పాలు తీసుకుని రాపో వెళ్ళు. ఆ దున్నపోతున్నాయి కదా. ఆ దిస్ దున్నపోతు దిస్ దున్నపోతు. పాలు వచ్చినాయారా? అరే వీళ్ళిద్దరు డిస్కషన్ చూడు, పాలు వచ్చినాయా పిండినవా? మా సునామీ గాల నుంచి ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నా తమ్ముడు సర్దార్ సంజయ్. ఆ గెటప్ అయింది, ఒక మంచి ఫ్లోర్ మూమెంట్ అయ్యారా? ఫ్లోర్ మూమెంట్ వేస్తే నా ఫ్లోర్స్ కనిపిస్తాయి. అక్క, నీ తమ్ముడు పెళ్లి కొడుకు అయిండు, ఇల్లరికి అల్లుడు అయిండు. సూపర్. నేను చిటికేస్తే కోట్లు, లెక్క పెట్టలేని నోట్లు, చూసుకోలేనంత సైట్లు, 500 కోట్లు ఒక్కరితే కూతురు పట్ట పెళ్లి చేసుకున్నా. సూపర్. కానీ మొదటి రాత్రే మ్యాటర్ లేదని వదిలేసిపోయిందంట. సినిమాని స్టార్ట్ కాలే. ఏం చేస్తావు లేంది? ఇల్లరి అల్లుడు ఇంటికి వెళ్తున్నా. ఆ మా మామ ఇల్లు బానే కట్టాడు. మామగారు మామగారు, అల్లుడు వచ్చావా? వస్తే పద్మావతి పాలు తీసుకురావే. ఇడి ఏంది, ఫస్ట్ నైట్ తేవాల్సిన పాలు ఇప్పుడు తెమ్మంటాడు? మామ ఇంకేం ప్రిపేర్ అవ్వలేదు మామ. అప్పుడు అల్లుడు, ఇది ఆచారం, గుమ్మందరి శోభన ఆచారం ఏంటి అయ్యా? అల్లుడు ఈడు ఒకడు. ఆ చెప్పు మామా. అల్లుడు నువ్వు ఇంటికి వచ్చావు కదా, మార్కెట్కి వెళ్ళి మేక మాంసం తీసుకొస్తా. అసలే రాత్రి ఈరోజు రాత్రి ఇడు భయపెడతాను, ఇంకేం చేస్తాను అర్థమవుతలేదు అయ్యా. సరే మామ వెళ్ళు. ఏమండి ఏమైనా తీసుకుంటారా? అంటే నాకు తీసుకోవాలని అది మీ ఇష్టం అండి. ఇప్పుడు అమ్మ ఇది ఎంత కోఆపరేట్ చేస్తుంది అండి? కోఆపరేట్ బ్యాంక్ లో పనిచేసింది అనుకుంటా. అక్కడే ఉండు. ఆ 1, 2, 3. అబ్బా పోండి, ఇంకా టైం ఉంది. అంత టైం నాకు లేదే, అవ్వట్లేదు ప్లీజ్. ఏం చేసుకుంటారా మీ ఇద్దరు? చెప్పలేని ప్లేస్ లో తన్నేసింది బావా. ఎందుకట్ట? సరసం చెక్కింగ్ ఏమో. ఏమైందండి? ఏమైంది? సినిమా కాకముందే రీల్ కాల్ చేసావు కదా. సేపు బంతిపూల చానకి అదే వస్తండి. అది నీట్ అయిపోయి హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్ అయిపోయిందని ఇంట్లోనే ఇండియన్ సిలిండర్ తీసుకెళ్ళిందంట. ఇంకా నీకు లాభం లేదే, చేతలతోనే చూపిస్తా ఈరోజు నా తడాక ఏంటో చూపిస్తా. ఇంకేం అందరు చూస్తారా? లైట్స్ ఆఫ్. అంటే ఆవిడ పగల కొట్టింది కదా ఆ నుంచి. అంత లేదు, జీవితం ఫైల్స్ వచ్చిన కప్పలా తయారైంది. కప్పకి ఫైల్స్ ఎడ చూసినవరా నువ్వు? మేము చూస్తాం అట్లాంటివన్నీ. ఏ జంతుకి ఏరికెలు ఏమవుతుందరా? అయినా ఇల్లరికం ఇల్లరికం అని పోయి ఏమి లేకుండా వచ్చిన ఇంద్రా, ఎన్నో ఆశలు పెట్టుకున్నా. 500 కోట్లతో యుఎస్ పోయి ఇంకో పెళ్లి వేసుకుందాం అనుకున్నా. ఇంకా పెళ్లి కావాలంట మీ అక్కకి. నువ్వు బాధపడాలి, నేనెందుకు బాధపడతా? ఇప్పుడు టైం పొద్దున్న అయింది, దానికి తీయవాలి. ఏమండి టీ తెస్తున్నారా? నీ అమ్మ ఉండలే తెస్తున్నా. జీవితం నేను చూడలేకపోతున్నాను రా తప్పుడు. పద్మ టీ తీసుకోవే. ఒకసారి కళ్ళు పోతాయ మగును పట్టుకొని టీ తెమ్మంటే అవును కరెక్ట్, వెళ్ళి వాటర్ కూడా తీసుకురండి. అవును మధ్యాహ్నం ఏం కర్రీ వండుతున్నారు? దొండకాయ కర్రీ వండుతున్నానే. బెండకాయ కర్రీ వండండి. ఇచ్చి ఎప్పుడు నీ ఇష్టం ఏమన్నా, నా ఇష్టం ఏమి చూడవా, నా ఇష్టం గురించి అడగవా? మీకేం ఇష్టం అండి? చికెన్ ఇష్టం అయితే తెచ్చి వండుకోండి. అని చికెన్ షాప్కి వెళ్ళా. సండే కదా, ఫుల్ క్రౌడ్, లైన్ లో నిల్చున్నా. పక్క నుంచి ఎవరు ఆంటీ వచ్చింది, ఏంటి అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా.
ఏంటి చికెన్ కొనడానికి వచ్చారా? లేదు, బిపాస్ అబ్బాస్ బట్టలు మార్చుకుంటే చూద్దామని వచ్చా. అవును, చికెన్ మీరే వండుతారా? లేదు, ప్రియంగా చూపరొచ్చి పొయ్యాలి వేస్తే దీపికా పడుకుని వచ్చి వండుతారు. వదిన గారు ఏం చేస్తున్నారు? రాలేదా? వదిన గారా, బాత్రూమ్ కడుతున్నారు, వెళ్ళి హెల్ప్ చేస్తావా? ఇంకమ్మా నువ్వు నీ ఆ యదవాసాలు. ఒసే రత్నవేలు, రత్నవేలు ఎవరి? అది నీట్ అయిపోయి ఇంట్లో బట్ట నానబెట్టమంటే ఇంట్లో నాన్న లేదన్నదంట. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకరీ చేయలేక చేయలేక ఒళ్ళంతా ఒకటే పెయిన్స్, మామూలు పెయిన్స్ కాదు. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేస్తాం? మా ఫ్రెండ్స్ తో కొంచెం సిట్టింగ్ చేసా. మీ ఆవిడ ఏమనలేదా? ఇంట్లో ఉంటే నాకు సిట్టింగ్ చేస్తా. అయితే కూరగాయలకు బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేసినా? అవును బాబా, నీ చేతులేంటి అంతా ఉబ్బిపోయే. మా ఆవిడకి దోశ తినిపించారా? దోశ తినిపిస్తే చేతులు ఉబ్బాయా? దోశ పడి మీ బాబు వచ్చి ఉబ్బాడా? ఆడికి పైలు స్టార్ట్ అయినా నీ కంటెంట్. కప్ప ఏ కలర్ లో ఉంటది? బ్లాక్. బ్లాక్ కప్పకి పైల్స్ అయినాయని ఎందుకన్నా? మా అన్నయ్యకి పైల్స్ అయినాయి కాబట్టి. ఫైల్స్ అంటే ఆఫీస్ కాదు, నేను కొన్ని ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. ఆఫీస్ ఫైల్స్ పడతాయా? ఇల్లరి కాలుడు కష్టాలు మనం వల్ల కదండి. మా మాదరికి వెళ్ళా. మావా నీ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి వద్దు. ఇంకెక్కడ అల్లుడు, ఆస్తి మొత్తం బ్యాడ్ అయిపోయింది కదా నరేంద్ర మోడీ జప వల్ల. ఇంకా మనకి ఏ ఆస్తి లేదు. తర్వాత ఇంత కష్టపడి పెళ్లి చేసుకుని ఏ ఆస్తి మిగలలేదు. అందుకే చెప్తున్నా, ఆస్తి గురించి పెళ్లి చేసుకోకండి, పులుసు కారిపోద్ది. అందరికి మాటిస్తున్నా, ఈ రోజు మిమ్మల్ని కడుపు బా నవ్విస్తారండి. ఎక్కువద్దు, పగిలింది అనుకో, ముంగడంతా గ్రీన్ వెనకంతా రెడ్. బేసిక్ గా మా చెల్లి మా బావ చాలా రోజులు ప్రేమించుకుంటున్నారు, నా దగ్గరకు వచ్చారు. మా చెల్లి ప్రాధిపడింది, మా చెల్లి బాధను చూసి కలి. ఇప్పుడు దానికి స్టార్ట్ అయింది పైల్స్. బేసిక్ గా బావ వచ్చి నన్ను ప్రాధిపడ్డాడు. బావా నువ్వే చేయాలి బావ అంటే ఆపరేషనా? మన ఇద్దరి పెళ్లి. పెళ్లి చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత బావ బా చెల్లిని బయట తీసుకెళ్ళట్లేదు, చెల్లి బాగా అప్సెట్ అయిపోయింది. ఒక రోజు నాకు ఫోన్ చేసి, అన్నయ్య బావ బయటకి తీసుకెళ్ళట్లేదు అన్నయ్య, ఏంటనే అంది. ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చా, బావా మీ పెళ్లి నేను చేశా, బయటకి తీసుకెళ్లి చెల్లి అంటే బయటకి తీసుకెళ్లి చెల్లిని. తీసుకెళ్తే అక్కడ రోడ్డు మీద పట్టు చీర 10 రూపాయలు, బనారస్ 8 రూపాయలు, కంచి 5 రూపాయలు అని రాసు. ఏమన్నా మా చెల్లి బావలు అడిగింది, ఏమండి ఏమండి నాకు 5 లేవరా, పట్టు చీరలో 50 కొనుక్కుంటా అంది. ఏమన్నా బావ తెంగర బుచ్చేది, బట్టల షాప్ కాదే ఐరన్ షాప్ అన్నాడు. నా పంచులకి బావకి జ్వరం వచ్చేసి షివరింగ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి. షివరింగ్ ఏం ఆపరేషన్ చేసుకుంటారా? ఒక రోజు బావ ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళాడు. హాస్పిటల్ నుంచి పారిపోయిస్తాడు. చిల్లమ్మ తెలిసింది, ఏమండి మీరు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చారంట, ఏంటి అంటే, అవునే నర్సు వచ్చి చిన్న ఆపరేషన్, ఏం భయపడకు, టెన్షన్ పడకు, ఈ చిన్న ఆపరేషన్ కి ఎందుకంత షివర్ అయిపోతున్నావు, ఉరికిపోతున్నావు, ఏం అవ్వదు, సక్సెస్ అవుద్ది అని చెప్పింది. దాంట్లో తప్పే ఉందండి, తను నీకు మంచిగా చెప్పింది కదా భయపడదు అని చెప్పింది. అంటే బావ అన్నాడు అమ్మటనే, అది చెప్పింది నాకు కాదే డాక్టర్ చెప్పింది, అందుకే భయం వేసి పారిపోయించారు. ఏంద్రా మాకిది టార్చర్. ఇప్పుడు అదే చూడు బావా, నువ్వు కష్టపడి అచ్చడు కూర్చో ఇచ్చాడు. ఏసీగా బావ ఫోన్ చేసాడు, అరే బావా నాకు ఒకటి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు రా, నాకు ఎంత బావ అంటే ఇష్టం కదా. బావా నువ్వేం టెన్షన్ పడకు బావా, 100కి ఫోన్ చేయి, ఖచ్చితంగా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఏమంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసాడు బావా. హలో పోలీస్ స్టేషన్ అండి. అవును పోలీస్ స్టేషన్ చెప్పండి అన్నాడు. అవతల పోలీస్ స్టేషన్ బావ ఫోన్ చేశాడు, చేసి సార్ నన్ను ఒకటి బెదిరిస్తున్నాడు సార్ అన్నాడు. సార్ ఏమని బెదిరిస్తున్నాడు అంటే, బావ ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్ కి, ఫోన్ చేసి నన్ను ఒకటి బెదిరిస్తున్నాడండి, చాలా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి బావ అన్నాడు. సరే ఏమని బెదిరిస్తున్నాడు చెప్పు బాబు రవి అంటే, సార్ ఈ మంత్ ఫోన్ బిల్లు కట్టకపోతే ఫోన్ కనెక్షన్ కట్ చేస్తాను బెదిరిస్తున్నాడు సార్ అని. ఆ ఫోన్ బిల్ కట్ చేసిన అదే హైలైట్ జోక్.
అరే నీకెవరు అన్నయ్య? అరే ఆడికి అన్నయ్య ముఖ్యమా బావ ముఖ్యమా అడగండి ఫస్ట్. ఎవరు ముఖ్యరా? సంతోష్ అన్న ముఖ్యం. సంతోష్ అన్న ముఖ్యం. లాస్ట్ జోక్ అదిరిపోచ్చల్లమ్మా. బేసిక్ గా నాకు 1 ఇయర్ బ్యాక్ పెళ్ళయిందండి. సూపర్ ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టగానే ఆడు పుట్టిన 2 రోజే ఇలా దొల్లుతున్నాడు. వాళ్ళతో పాటు దొల్లుతుంటే ఏవే మన అబ్బాయి చూసావా దొల్లుతున్నాడు అని అడిగి అన్నాను. అంటే మా ఆవిడంది ఆడికి అన్ని మీ పనికి లేదండి, ఎవరి కొడుకు అని మీసం తిప్పాను. మీసం లేదుగా, చేతి మీద ఉంది మీసం. బేసిక్ గా కాస్ట్యూమ్ చూసి కామెడీ అనుకుంటున్నాను, లోపల అలాగే ఉంది. అడ్రవేరా అడ్రవేరా? సెకండ్ రోజున మళ్ళీ మా బుట్టగడు ఇలా పాగుతున్నాడు, ఇలా బుడి బుడి అడకాల బుడ్డి నడకాలని. నువ్వు అది లేపి చల్లగాలి తాకాలనే కదా అట్లే చల్లగాలి. నేను ఎవరికైతే జోకులు నచ్చలేదో వెళ్ళిపోండి అంటే సగం కంటే ఎక్కువ వెళ్ళిపోతారా మీకు? అబ్బా ఫుల్ ఫ్రీడమ్. ఎవరెవరికైతే ఈ జోక్ నచ్చలేదో అర్థం కాలేదు మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. తెలియదు రండ్రా, బండ్లు రెడీ ఉండండి రండ్రా. పెన్నెల నీగై పోయేనులే బ్రతుకింతేనులే. మీ ఇద్దరికి నా జోకులు నచ్చే కాబట్టి ఉన్నారు కదా, చూడరా రే మన కోసం ఉన్నారా? ఇంకో జోక్ చెప్తా అదిరిపోతుంది. పంచ్ పటాక విన్నర్స్ ఇద్దరు, అందుకే ఇద్దరు ఉన్నారు. నా మేకప్ మ్యాన్ నా హెయిర్ డ్రెస్సర్ ఇద్దరే మిగిలినరు నా తమ్ముడు. రండి పంచ్ పటాక కప్పులు ఇస్తా. మీకు కప్పించాం కదా, నా అనేది ఒక్క జోక్ వింటారా? లాస్ట్ జోక్. ఫస్ట్ టైం మనం మూతి మీద కప్పులు వదిలేసి వెళ్ళిపోయాను. సరే రే, నేను నిజంగానే మీకు నచ్చితే ఒక్క మా అన్నయ్య జోక్ వినేసల్లండి రా ప్లీజ్. సరే ఒక జోక్ చెప్తాను సాద్విక్, అదిరిపోద్ది. తమ్ముడు మన అన్నయ్య కదరా, ప్లీజ్ నువ్వు ఒక్క జోక్. ఒక్క నిమిషం అక్క, మరి అక్క ఇంటికి వచ్చి అక్క కూర వండి పెడతా. నువ్వు కూడా చెల్లమా, వీళ్ళందరూ ఉంటే ఎంత పోతే ఎంత, నువ్వు ఉన్నావు కదా ఒక జోక్ చెప్తా అదే చూడు. రెడీ సిద్ధంగా ఉండు, ఒకసారి పట్టుకో. మా ఆయన వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళేసి వస్తాడు. నిమిషం ఒక జోక్ చెప్తారా? ఏనండి ప్లీజ్. ఆగదు